ప్రకాశం జిల్లా జమిదొర్నాలకు చెందిన జమిగుంపుల పిచ్చయ్య అనే రైతు పొలంలో కాలువ మట్టి ఉండగా వెలిగొండ ప్రాజెక్టు కాలువ మొత్తం అతను చదును చేసుకుని వ్యవసాయం చేసుకుంటున్నాడు. ఆ పొలానికి ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించింది. జమిగుంపుల పిచ్చయ్య వెలిగొండ ప్రాజెక్టు కాలువను త్రవ్వి చదును చేయడంతో లోతట్టు పొలాలు వర్షం పడడంతో నీటిలో మునిగి పంట నష్టం కలగటం, నేల కోతకు గురి కావడంతో క్రింది ప్రక్క పొలాలైన ఎస్సీలు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ క్రమంలో జమిదొర్నాల ఎస్పీ పాలెంకు చెందిన ఎలకపాటి జక్కయ్య తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ కులముకు చెందిన వారమని, తమ పొలంలోకి నీళ్లు వస్తున్నా ఎవరూ కూడా పట్టించుకోవడం లేదని, మేము అందరము చాలా పేదరికం అనుభవిస్తున్నామని, కొద్దిపాటి భూముల్లో వ్యవసాయం చేసుకుని జీవనం సాగిస్తామని, ఈ విధంగా పంట నష్టపోతే మేము అప్పులు పాలు కావాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. అంటే ఇదివరకు పోసే ఉన్నారు మట్టి? ఇంత ముందు పోసే ఉంది. ఎట్లా తీసారు అది? ఇతన్ని ట్రాక్టర్లు పెట్టి ఎత్తిచ్చాడు, మొత్తం ట్రాక్టర్లు పెట్టి మొత్తం ఎత్తిచ్చాడు మట్టి అంతా. మాకు చాలా ఈ వాటర్ వస్తే మేము చాలా ఇబ్బంది పడతాము, అందుకని మీరు త్వరగా ఈ మట్టి కోపించి దాన్ని ఏదన్నా మాకు సహాయంగా మీరు అందించారు. అంటే అధికారులు ఎవరు మీ దగ్గరికి రాలేదు? ఇట్లా ఇంతవరకు మాకు అధికారులు ఎవరు కూడా మా దగ్గరికి రాలేదు. ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు ఏంటది కాలువ తీసి? కాలువ తీసి దాదాపు ఇప్పటికి 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు కావచ్చు. 8 సంవత్సరాలు అయింది. ఇప్పుడు ఈ కట్ట తీసి ఎన్ని సంవత్సరాలు అయి ఉండొచ్చు? కట్ట తీసి ఇప్పటికి 2 సంవత్సరాలు సార్. ఈ సంవత్సరం పోయిన సంవత్సరం కట్ట తీసేశారు. మామూలుగా అయితే అప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ కట్ట పోయించారు గవర్నమెంట్. అంత గవర్నమెంట్ పోయించారు, భద్రంగా కట్టారు. నెంబర్ వన్ ఉంది మాకు, ఏమీ లేదు. కానీ ఇప్పుడు మొత్తం ఎత్తిచ్చేసరికి మాకు చాలా ఇబ్బందికరంగా, నీళ్లు పొర్లి చేయలిపోయే పొలాలు పోయే ఇబ్బందిగా ఉంది. చాలా మంది అవకల పేదవాళ్ళము, ఎస్సీ పొలాలు మా అవకల ఉంది. మరి సంబంధిత అధికారికి ఎప్పుడైనా ఎంఆర్ఓ గారికి కానీ ఎవరికైనా చెప్పారా? మేము అంత దూరం వెళ్ళలేదు, అక్కడ దాకా మాకు ఇంకా తెలవలేదు. ఇట్లా చేస్తారని కూడా మేము ఊహించగలేదు. అదే ఏమి, ఒక ట్రాక్టర్ రెండు ట్రాక్టర్ల కొన్ని వందల వేల ట్రాక్టర్లు. సరే, మీరు ఎంఆర్ఓ గారికి ఎప్పుడన్నా కలిశారా? మీరు? మేము కలసలేదు సార్. మరి కలవాలి కదా, ఇప్పుడు సమస్య ఉంటే మరి కలవాలంటే? మేమంతా చాలా పేదవాళ్ళం సార్, లేస్తే వలసకపోవడం, ఈ పొలాలు సరిగ్గా పండగ వర్షాలు లేక కాలాలు ఇట్లా ఉండి దాన్ని నమ్ముకొని మేము ఉంటే ఇబ్బంది. కానీ వలస ఇక్కడంతా కూడా జమ్మి గుంపుల పిచ్చే అనే అతను నష్టపరిహారంగా ప్రభుత్వం నుంచి డబ్బులు తీసుకొని కూడా ఈరోజు పొలానుకున్న కట్టను పూర్తిగా తీసివేసి ఎస్సీల పొలాలకు, రైట్ సైడ్లో ఉన్న ఎస్సీల పొలాలన్నీ నీళ్ళల్లో మునిగిపోతున్నాయి. వర్షం పడ్డట్టయితే పంట కూడా నష్టం జరుగుతుంది. కెమెరామ్యాన్ రిపోర్టర్తో శ్రీకాంత్, 19 న్యూస్, పెద్దదొర్నాలు.